హలో అండి, వెల్కమ్ టు అనూస్ లైఫ్ స్టైల్. ఇవాళ పల్లీలతో పకోడీ చూపిస్తాను. అందుకు వేరుశనగ గుళ్ళు 1/4 కేజీ తీసుకున్నాను. 3 టేబుల్ స్పూన్ల బియ్య పిండి. ఇవి పచ్చి పల్లీలే. 2 టేబుల్ స్పూన్ల శనగపిండి తీసుకున్నాను. కారం కొద్దిగా వేసుకోవాలి. జీలకర్ర పొడి, రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా పసుపు కలర్ఫుల్గా ఉండటానికి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం, గరం మసాలా కొద్దిగా వేసుకున్నాను. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటా. మనం పకోడీ పిండి ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి. మరీ జావజావగా చేసుకుంటే ఈ పల్లీలకు పట్టదు. ఇది పిండి ముద్దు ముద్దగా కలుపుకోవాలి. ఇదిగోండి, ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకున్నాక, ఆయిల్ హీట్ ఎక్కినాక, మనం కలిపెట్టుకున్న పల్లీలని కొద్ది కొద్దిగా వేసేసుకోవాలి. ఒక్కొక్కటిగా ముద్దు ముద్దుగా కాకుండా పొడి పొడిగా వేసుకోవాలి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి సాయంత్రం పూట స్నాక్స్గా చాలా బాగుంటాయి. ఇదిగోండి, ఇలా గోల్డెన్ కలర్లో వచ్చినాక తీసేసుకోవాలి. అప్పుడే లోపల కూడా వేగుతాయి పల్లీలు కూడా. ఇదిగోండి, ఈ కలర్లోకి రావాలి. రెండోసారి కూడా కర్మా పిండి కూడా వేసేసుకున్నాను. ఇలాగే పొడి పొడిగా వేసేసుకోవాలి. మొత్తము ముద్దలాగా ఒకచోట కాకుండా విడివిడిగా వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకొని కలిపేసుకోవటమే, వేయించుకొని. ఇదిగోండి, పల్లీ పకోడీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది.